నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో చాలా రకాల ఐటమ్స్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే బాక్సులు కానీ లేకపోతే పిల్లలకి టిఫిన్ కట్టడానికి రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలా ఒక డిఫరెంట్ ఐటమ్ నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే పూల్ మక్ని గ్రీన్ పలావ్. సో ఇది కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. పూల్ మక్ని ఏంటంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. సో అది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇది కొంచెం కమ్మగా రావడానికి కొబ్బరి పాలు అలాగే పచ్చి కొబ్బరి తురుము ఈ రెండు కూడా వాడుతున్నాం. ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ రైస్ ఉడికించి పెట్టేశాను, అది కూడా కొంచెం కొబ్బరి పాలు వేసేసి. ఓకే, సో రెగ్యులర్ వాటర్లో కొంచెం కొబ్బరి పాలు వేసేస్తే మనకి ఇది కొంచెం లైట్ కొంచెం ఆ కలర్ అనేది మారుతుంది. అంటే ఆ పాలతో చేసిన ఆ లైట్ కలర్ మారుతుంది, ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు ఆ కొబ్బరి పాలుతున్న ఆ కమ్మదనం అనేది వస్తుంది అన్నమాట. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. దీనికోసం మనం ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం. అంటే నేను గ్రీన్ పలావ్ అన్నాను కదా, ఒక గ్రీన్ పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం. కలర్ఫుల్గా వస్తుంది, సూపర్గా కూడా ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా వెల్లుల్లి, అలాగే అల్లం, పుదీనా పలావ్ కాబట్టి కొంచెం పుదీనా క్వాంటిటీ ఎక్కువగానే వేసుకోవాలి. కొత్తిమీర ఇది కొంచెం తక్కువగా వస్తుంది. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను పేస్ట్ మనకు పర్ఫెక్ట్గా రావడానికి. ఓకే, సో ఇది మనం ఇప్పుడు పేస్ట్ రెడీ చేసుకుందాం. గ్రీన్ పేస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో ఇలా గ్రీన్ పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా చేసి పెట్టుకుంటే మనకు ప్రాసెస్ చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని, సో ఫస్ట్ ఏంటంటే కొంచెం పూల్ మక్ని డ్రై రోస్ట్ చేసుకున్నాం. సో ఈ పూల్ మక్ని కొంచెం మనకు తినేటప్పుడు కొద్దిగా క్రంచీగా రావాలనుకుంటే ఎండింగ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం సర్వ్ చేస్తామో అప్పుడు, లేదు మామూలుగా ఉన్న పర్లేదు అనుకుంటే పోపుతో పాటుగా వీటిని కూడా మనం వేయించేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో అప్పుడప్పుడు ఈ పూల్ మక్ని కూడా పెడుతూ ఉంటే బాగుంటుంది. అంటే ఈ తామర గింజలతో తయారు చేసినవి కొంచెం హెల్దీ కూడా, కర్రీస్ చేసుకోవచ్చు, ఇలా పలావులు చేసుకోవచ్చు, స్వీట్ ఐటమ్స్లో కూడా మనం వాడుకోవచ్చు, చాలా రకాలుగా వీటిని వాడుకోవచ్చు. సో మార్కెట్లో మనకి ఈజీగానే అందుబాటులో ఉంటాయి. సో ఇవి ఏంటంటే వేయిస్తున్నప్పుడు కొంచెం మనకు ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తుంది అనమాట. అది బాగా వేగినప్పుడు స్నాక్లా ఇవ్వాలనుకున్నప్పుడు వెన్నతో కానీ లేకపోతే నెయ్యితో కానీ కొంచెం వేయించేసి దానికి కావాల్సిన కొద్దిగా స్పైసెస్, చాట్ మసాలా కానీ, జీరాపొడి ఇలాంటిది ఏదైనా స్ప్రింకిల్ చేసి మనం స్టోర్ చేసి పిల్లలకు స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు ఇవి చేస్తే కూడా సరిపోతుంది. ఓకే, సో వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిగా ఆయిల్, కొంచెం కమ్మగా కావాలనుకుంటే దీన్ని మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా బిర్యానీ ఆకు,
మసాలా దినుసులు దీంట్లో షాజీరా చెక్క లవంగం అలాగే యాలకులు నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సో ఇది కొంచెం మనకు బాగా వేస్తే బాగుంటుంది సో బిర్యానీలో కాని పలావ్లో కాని ఉల్లిపాయ మెయిన్ మనకి అది కూడా మనకు బాగా వేగి కొంచెం బ్రౌన్ కలర్ లోకి వస్తే టేస్ట్ అనేది బాగా పెరుగుతుందన్నమాట ఓకే సో కొంచెం లైట్ గా మనకు కలర్ మారడం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో తరిగిన పచ్చి మిరపకాయలు అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ గ్రీన్ మసాలా సో ఇది కొంచెం మనం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా కొంచెం ఆ పచ్చి వాసన పోవాలి అప్పుడే మనకు ఆ పలావ్ తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది ఒకవేళ మనం ఎసరు వేసుకొని చేసుకోవాలనుకున్నా ఈ పేస్ట్ మనకు బాగా కొంచెం వేగిన తర్వాత ఎసరు వేసేసి దాంట్లో నానబెట్టేసుకున్న బియ్యం వేసేసుకుంటే మనకు మంచి ఆ కలర్ అనేది అక్కడ కూడా ఈజీగా వచ్చేస్తుంది సో పచ్చి కొబ్బరి లేకుండా చేసుకోవాలనుకుంటే ఆ పచ్చి కొబ్బరి ఆ పాలు కొబ్బరి పాలు ప్లస్ అలాగే ఈ తురుము ఈ రెండు కూడా అవాయిడ్ చేసి మామూలుగా చేసుకుంటే మీకు ఆ కమ్మదనం అనేది లేకుండా కొంచెం స్పైసీగా ఆ మసాలా దినుసుల యొక్క టేస్ట్ తెలుస్తూ బాగా వస్తుంది అలా కావాలంటే అలా కూడా కొంచెం వేరియేషన్ చేసుకోవచ్చు ఓకే సో మంచి వాసన వస్తుంది దెన్ అడిషనల్గా కొంచెం లైట్గా పులుపు ఉంటే బాగుంటుంది కాబట్టి అంటే మనం ఎక్కడైనా క్యారీ చేసుకునేటప్పుడు టమాటో యాడ్ చేస్తున్నాను లేదు అనుకుంటే మీరు కొద్దిగా పుల్లగా ఉండే పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఈ టమాటో కంపల్సరీ కాదు కొంచెం మనం క్యారీ చేసుకునేటప్పుడు డ్రై డ్రైగా ఉండకుండా కొద్దిగా వెట్ ఉంటుంది అలాగే కొంచెం పులుపు యాడ్ చేస్తే తినేటప్పుడు మనకు బాగుంటుంది అనమాట కొంచెం చల్లబడిన తర్వాత కూడా దానికోసం టమాటో లేకపోతే పెరుగు ఈ రెండింటిలో ఏదైనా మనం వాడుకోవచ్చు నెక్స్ట్ అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం ఓకే కొంచెం మనకు ఆ టమాటా ముక్కలు మగ్గితే సరిపోతుంది కాబట్టి మనం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మనకు అవి వేగిపోతాయి మనం చేసుకునే వంట ఎంత ఫాస్ట్గా అయిపోలేదు అనేది మనం ఆ కట్ చేసుకున్న ముక్కల మీద కూడా ఆధారపడి ఉంటాం చాలామంది అది తెలుసుకోలేక నాన్న హడావిడి పడుతూ ఉంటాడు హైరాణ పడుతూ ఉంటారనమాట సో ఇలా ఫాస్ట్గా కావాలంటే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొన్ని రకాల డిషెస్కి ఏంటంటే పీసులు అలా ఉంటేనే బాగుంటుంది పెద్ద సైజులో అప్పుడు ఏంటంటే కొంచెం సెమీ బాయిల్ చేసేసుకుంటే డిష్ అనేది ఫాస్ట్గా అవుతుంది అంటే ఇక్కడ ప్రాసెస్ నడుస్తుంటుంది సైడ్లో నీళ్ళు పెట్టేసుకుని మనం ఆ నీళ్ళలో ఉడికిచ్చేసుకుంటూ ఉంటే ఎట్ ఏ టైం రెండు కూడా రెడీ అయిపోతాయి తక్కువ టైంలో రెడీ అవుతుంది మన డిష్ అనేది కూడా ఓకే టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్ కొంచెం కొబ్బరి పాలతో ఉడికించుకున్నాం కదా ఫస్ట్ ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం పూర్మక్ని ఎండింగ్లో యాడ్ చేద్దాం అంటే ఇది రైస్కి బాగా పట్టే విధంగా ఫస్ట్ కలిపేసి ఆ తర్వాత ఎండింగ్లో పూల్మక్ని యాడ్ చేసి ఒకసారి కొంచెం అలా కలిపేసి సర్వ్ చేసేసుకున్నాం అప్పుడు ఏంటంటే తినే వాళ్ళకి ఆ పూల్మక్ని కూడా కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటుంది వద్దు అనుకుంటే దీంతో పాటుగానే రైస్తో పాటు కానీ ఇక్కడ యాడ్ చేసేసి మనం చేసేసుకోవచ్చు కొంచెం దానికి కూడా మసాలా పట్టాలి అనుకుంటే రైస్ కంటే ముందు ఆ మసాలాతో పాటు కొంచెం వేయించేసుకొని ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోండి
సో చిన్న చిన్న మెథడ్ మనం అలా చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆ టేస్ట్ లో కూడా కొంచెం మనకు ఆ తేడా అనేది తెలుస్తూ ఉంటుంది ఓకే సో బాగా కలిసిపోయింది ఇది ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలి అనుకుంటే ఈ స్టేజ్ లో మనం కొద్దిగా గరం మసాలా పొడి యాడ్ చేసుకోవచ్చు కొంచెం మసాలా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఓకే పూర్మక్ని ఇక్కడ కూడా ఒకసారి మనం కలిపేసుకుందాం ఓకే సో ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆపేసేసి మూత పెడతాం అంటే స్టవ్ మనం ఆన్ లో పెడితే ఇంకొంచెం ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఆ పూర్మక్ని కొంచెం మనకు మెత్తబడుతుంది కాబట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆ వేడి మీద మనం దానికి పెట్టేసేస్తే దాంట్లో మనం యాడ్ చేసుకున్న ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ పూర్మక్ని పట్టేస్తాయి ఓకే సో ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది పూర్మక్ని గ్రీన్ పలావ్ ఓకే దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం వేడివేడిగా ఇలాంటి రైసులు చేసుకొని మనం వెంటనే తినేస్తే సూపర్ గా ఉంటుంది టేస్ట్ బట్ ఇదేంటంటే టమాటో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా మీరు ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు కూడా హ్యాపీగా ఇది మనం బాక్స్ లాగా క్యారీ చేసుకోవచ్చు పైన కొద్దిగా పుదీనా రైట్ సో మనకు డిష్ అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా పూర్మక్ని గ్రీన్ పలావ్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి పూర్మక్ని గ్రీన్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ ఒక కప్పు తరిగిన అల్లం కొద్దిగా వెల్లుల్లి దెబ్బలు ఆరు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా అరకప్పు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు మసాలా దినుసులు కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన టొమాటో ఒకటి ఉప్పు తగినంత కొబ్బరిపాలు ఒక కప్పు బిర్యానీ ఆకు ఒకటి పూర్మక్ని ఒక కప్పు పూర్మక్ని గ్రీన్ పలావ్ తయారు చేసుకునే విధానం ఒక మిక్సీ జార్ లో వెల్లుల్లి అల్లం ముక్కలు పుదీనా కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము వేసి నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పూర్మక్ని వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ తరిగిన టమాటో ముక్కలు వేసి బాగా వేగాక అందులో తగినంత ఉప్పు ఉడికించుకున్న బాస్మతి రైస్ వేయించుకున్న పూల్మక్ని వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుండి పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే పూల్మక్ని గ్రీన్ పలావ్ రెడీ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా సూపర్ గా స్మెల్ వస్తుందండి చల్ల చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి డిషులు చేసుకొని తిని చూడండి మీరు సూపర్ అంటారు ఓకే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్ వెల్కమ్ బ్యాక్ టు కార్వింగ్ ఆర్ట్ కార్వింగ్ ఆర్ట్ లో ఈరోజు వాటర్ మెలన్ అలాగే క్యారెట్ కాంబినేషన్ లో ఒక డిజైన్ చేస్తున్నాను ఫిష్ షేప్ లో చేస్తున్నాం అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా మనం అంటే తినడానికి ఇచ్చేటప్పుడు కూడా అప్పుడప్పుడు కొద్దిగా మనం ఇలా డిజైన్గా కట్ చేసేస్తే బాగుంటుంది సో ఫస్ట్ కార్వింగ్ కోసం ఏంటంటే మనం రౌండ్ స్లైస్ ఒకటి తీసుకుంటాం కొంచెం ఈ మాత్రం థిక్నెస్లో సో ఇది మనకు ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది అన్నమాట అంటే ఇలా ఇక్కడ ఒకటి ఇలా ఇక్కడ ఒకటి రెండు ఫిష్లు మనం ఇలా పెట్టేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే కొంచెం చిన్న కటింగ్ చేస్తున్నాను నేను దాన్ని నోరు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను జస్ట్ ఇక్కడ ఈ పాయింట్లో రైట్
అప్పుడు కొంచెం చిన్నగా స్లాంట్ అండ్ స్లాంట్ కట్ చేస్తే మనకు అది ఓపెన్ అయిపోతుంది. సో దాంట్లో అంతవరకే మనం చేయాల్సింది, ఇంకా ఎక్స్ట్రాగా ఏం లేదు. నెక్స్ట్ క్యారెట్లో రెండు స్లాంట్, సో ఇక్కడ నుంచి టెయిల్ షేప్ కట్ చేస్తున్నాం. సో ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే. అలాగే ఇక్కడ దీంట్లో పిన్ కొరకు రెండు కట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ కొంచెం పిన్ చేసేసి, సో ఇది వాటర్ మిలన్ కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇలా ఉండిపోతుంది. సో ఐ కొరకు ఈ స్కిన్ పైన నేను రౌండ్ స్కూప్ తీసుకుంటున్నాను. గ్రూవర్ రెండు మనకు ఐస్లా వచ్చేస్తాయి. కొంచెం పుష్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. రైట్, ఇంకా రెండు రౌండ్ సర్కిల్స్ తీసుకుంటాను. అంటే కొంచెం అది వాటర్లో ఉన్నప్పుడు బబుల్స్ ఇలా రిలీజ్ చేస్తుంది కదా, అలా చూపించడానికి ఒకదానికి రెండేసి వాటర్ మిలన్ కాకపోతే బ్లాక్ కలర్ ఆ పర్పుల్ బ్రింజాల్ ఉంటుంది కదా, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఆలివ్స్ ఉంటే అవైనా పెట్టేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఏ ఉంటే వాటితో మనం ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు స్కిన్లో కొంచెం కింద గ్రాఫ్లా చూపిస్తున్నాను. మిగిలిపోయిన వాటిలో నుంచి మనం ఇలా కొంచెం ఇన్నోవేటివ్గా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం కనబడకుండా ఇలా వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే, సో ఇలా సింపుల్ సింపుల్గా మనం తయారు చేసేసే పిల్లలకి జస్ట్ ఇది ఒకటి అయ్యి ఒకటి మనం రిమూవ్ చేసేస్తే హ్యాపీగా ఆ పీస్ వాళ్ళు తినడానికి నీట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా సింపుల్ సింపుల్ డిజైన్స్తో మీరు మీ ఇంట్లో వాళ్ళనే కాదు ఏదైనా పార్టీలో పెడితే కూడా ఆ పార్టీకి వచ్చిన గెస్ట్ని కూడా బాగా ఇంప్రెస్ చేయొచ్చు. ఓకే, షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే, షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో గోధుమ పిండితో మనం చపాతీలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కోసారి ఏంటంటే మనకు ఎక్కువగా వర్క్ ఉంది, చిట్కాలు కూడా చాలామంది వచ్చారు అనుకున్నప్పుడు
చిన్న చిన్న చిట్కాలతో మనం తక్కువ టైంలో మనం మృదుగా రావడానికి లేకపోతే ఒకసారి కలిపెట్టేసుకొని వన్ డే టూ డేస్ వాడుకోవడానికి అందుబాటులో ఎలా ఉంటుంది అనేది చేసుకోవడానికి కొంచెం నేను టిప్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకు చపాతీ చేసుకునేది కొంచెం మృదువుగా రావాలనుకుంటే సాఫ్ట్ సాఫ్ట్గా పిండి కలిగి పెట్టేటప్పుడు దాంట్లో పాలు అలాగే కొద్దిగా అరటిపండు అంటే మనం కొంచెం గుజ్జులా చేసేసి లేకపోతే పాలు అరటిపండు రెండు వేసేసి మీరు కొంచెం మిక్సీ కొట్టేస్తే ఫైన్ వచ్చేస్తుంది పేస్ట్ లాగా. ఒక చిన్న చిన్న నలకలు అంటే కొంచెం వడగట్టేసేయండి. దాన్ని మనం పిండితో పాటు కలుపుకొని చేసుకొని చపాతీలు చేసుకుంటే మనకు మీకు చాలా మృదువుగా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి. సో ఇది ఒక టెక్నిక్. అలా కాకుండా మనకు చపాతీ పిండి ఒక రెండు రోజుల పాటు మనకు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు మనకు పండుగలు అవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి, చాలామంది కూడా ఇంట్లో కొబ్బరికాయలు టెంకాయలు కొట్టుకుంటూ ఉంటారు. ఆ కొబ్బరి నీళ్ళని మనం ఈ పిండితో పాటు అంటే మంచినీళ్ళతో పాటు కొబ్బరి నీళ్ళు కూడా వేసేసి మీరు కలుపుకొని పెట్టుకున్నారనుకోండి, ఆ పిండి రెండు రోజుల వరకు మనకు తాజాగా ఉంటుందన్నమాట. అంటే దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బయట పెట్టుకోకూడదు. అలాగే ఫ్రిడ్జ్లో మనం కొంచెం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా కాకుండా లేదా ఒక కొద్దిమంది ఏంటంటే ఒక బాక్స్లో పెట్టుకుని అలా డైరెక్ట్ పెట్టేస్తూ ఉంటారు పిండిని, అలా కాకుండా ఒక తడిగుడ్డలో చుట్టేసేయండి. తడిగుడ్డలో చుట్టి దాన్ని మళ్ళీ ఒక బాక్స్లో పెట్టి మీరు స్టోర్ చేసుకుంటే అది రేపటి వరకు తాజాగా ఉంటుంది. అంటే సాయంత్రం కలిపింది పెట్టుకోవాలి, పొద్దున్న చేసుకునేది ఉంటే నెక్స్ట్ డే వరకు ఒక్కోసారి కొంచెం పాడే కూడా ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే చెప్పేది పిండిని మనం ఆ రోజుకి కలుపుకున్న పిండిని వాడుకుంటే బాగుంటుందని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైనా మనకు టైం సరిపోదు అనుకుంటే ఈ చిన్న చిన్న టెక్నిక్స్ మీరు టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకోండి మనకు ఆ పిండి పాడవకుండా కొంచెం స్టోర్ ఉంటుంది, నెక్స్ట్ డే చేసుకున్నా కూడా మనకు సేమ్ అలాగే తాజాగా ఉంటుందన్నమాట. అవసరం అనుకుంటే మీరు ఈ చిట్కాలు పాటించండి. ఓకే, సో సింపుల్ సింపుల్ డిజైన్స్ మీరు తప్పకుండా ట్రై చేస్తుండండి, మీకు కూడా డిఫరెంట్గా కార్వింగ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, టేస్టీ టేస్టీ పూల్ మక్కని గ్రీన్ పలావ్ రెడీగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది నాకు. టేస్ట్ మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్నాం కదా, పూల్ మక్కని అలాగే కొద్దిగా పలావ్. ఇందాక నేను చెప్పినట్టు ఆ టమాటో పులుపు లైట్గా తెలుస్తుంది, పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి వేసేసి మనం పేస్ట్ చేసుకున్నాం, అలాగే కొబ్బరి కూడా వేసాం కదా కొంచెం కమ్మకమ్మగా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు మీకు కొంచెం ఆ కమ్మదనం వద్దు అనుకుంటే కొబ్బరి అవాయిడ్ చేసేసి కొంచెం ఎండింగ్లో కొద్దిగా గరం మసాలా పొడి స్ప్రింకిల్ చేసుకోండి, కొంచెం స్పైసీగా వస్తుంది మసాలా టైప్లో. చాలా బాగుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన వాటర్ మిలన్తో కార్వింగ్ చూశారు కదా, ఇది ఇవాళ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.